క్రీస్తునందు ప్రియమైన దీవెన టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సాదరంగా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దీవెన పరిచర్యలు దీవెనకరంగా నలుదిశల విజయవాడ పరిసర ప్రాంతాల్లో దేవుని నామాన్ని మారుమ్రోగించే క్రమంలో జరుగుతున్న ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్థులైనందుకై మీ అందరికీ ధన్యవాదాలు. దీవెన టీవీ పరిచర్యలు 2 సంవత్సరాల పాటు జరుగుతున్న ఈ క్రమంలో ఈ 2వ సంవత్సరాన్ని పునస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. శతసేవకుల సందేశాలు అందించాలనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు దీవెన టీవీ యాజమాన్యం. ఆ క్రమంలో ఈ కార్యక్రమంలో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. దీవెన యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాలి తరంగాలలో దేవుని నామాన్ని ప్రసారం చేస్తున్న ఈ పరిచర్య ఖరీదైంది. అంతేకాకుండా చాలా ఖర్చుతో కూడిందైనా కూడా దీవెన టీవీ వారి ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రభు ఇంకనూ సమృద్ధిగా ఈ పరిచర్యలో కోట్లాది మందికి అందునట్లుగా ప్రభు దీవించుగాక. ఈ సందర్భంలో దేవుని లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. దైవగ్రంథమైన బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నా నామను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా వందువు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నిరిచిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి మీకు వందనాలు, సందర్భాన్ని బట్టి వందనాలు. శతసేవకుల సందేశాలు అనేకుల మందికి వినిపించడానికి ఈ ప్రత్యేక పరిచర్య మా ముందుకు తెచ్చారు. స్తోత్రాలు. సదమణ లేఖన భాగాలను దీవించండి తండ్రి. ధ్యానిస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వీక్షకులారా, మనం చదువుకున్న వాక్య భాగం ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రధానంగా మొదటి వచనంలో దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. లేఖనాల్లో అబ్రాముగా 12వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు 5వ వచనం వరకు 17:5 నుండి అబ్రహాముగా భక్తుడు ఆవిష్కరించబడ్డాడు. 12వ అధ్యాయంలో అబ్రాము యొక్క యాత్రా ప్రస్తావన తేబడింది. అబ్రాము జీవితం, యాత్రా ప్రస్తావన, యాత్రా ప్రస్థానం. దేవుడు అబ్రాముతో చెబుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వాక్యము
ఎక్కడ నిలిచేది కాదు. గాలి ఎలాగో ఎక్కడ నిలవదో, కాంతి ఎలాగో ఎక్కడ నిలవదో, శబ్దము ఎలాగో ఎక్కడ నిలవదో, అలాగే వాక్యము కూడా ఒకచోట ఉండేది కాదు. వాక్యము వేగముగా పరిగెత్తున లేఖనం చెప్తున్నది. ఈ క్రమంలోనే ప్రభు అయిన దేవుడు అబ్రాము యాత్రను ఖరారు చేశాడు. అబ్రాము నమ్మిన దేవుడు, అబ్రాము పొందిన విశ్వాసం, అబ్రాములోనే నిల్వముండిపోవడం దేవుని ఉద్దేశం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ఒక యాత్ర ఇస్తున్నాడు. యాత్రలో సూత్రాలు ప్రస్తావిస్తున్నాడు. మనము కూడా యాత్రికులము, పరదేశులము. ఈ లోకం కేవలం కొద్ది కాలానికి మాత్రమే మనకు అనుగ్రహించబడింది. కొద్ది కాలపు జీవులం. అందుచేత ఈ కొద్ది కాలపు యాత్రలో దేవుడు మనకు కూడా కొన్ని సూత్రాలు ఇస్తున్నాడు. యాత్రాసూత్రాలు, యాత్రాసూత్రాలు పాటించకుండా యాత్ర చేస్తే ఒక వ్యక్తి యాత్ర విచారకరంగా ఉంటుంది. అందుచేత దేవుడు కొన్ని సూత్రాలు చెప్తున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి అని అంటున్నాడు. ఒకటి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి అంటే ప్రథమ షరతు ఏమిటంటే నీ దేశాన్ని విడిచిపెట్టాలి. అంటే దేశాలు విడిచి విదేశాలకు వెళ్ళమని కాదు ఇక్కడ అర్థం. దేశాభిమానానికి దూరంగా ఉండాలి. దేశాభిమానం, ప్రాంతీయ అభిమానం, వాక్య వ్యతిరేకం, వాక్య విరుద్ధం. వాక్యము ఒకచోటకే పరిమితమైతే ప్రయోజనం ఉండదు. భక్తులు కూడా వెళ్ళాలి, సేవకులు కూడా వెళ్ళాలి. ఈ శతసేవకుల సందేశ పండుగ లాగా జరుగుతున్నారు దీవెన టీవీ వారు. సేవకుడు ఒక చోట ఉండేవాడు కాదు అని అర్థం. అంటే సేవకుని ద్వారా వాక్యము విస్తరించాలి. అందులో షరతు ఏమిటి? ప్రాంతీయత, ప్రాంతీయ అభిమానం. దేవుడు ఏ ప్రాంతానికి చెందినవాడండి? దేవునిది ఏ ప్రాంతం? దేవునిది ఏ ఊరు? దేవునిది ఏ దేశం? దేవుడు ఎక్కడివాడు? దేవుడు ఎందరికి చెందినవాడు? ఈ ప్రశ్నలు మనం గమనించాలి. వాక్యము అలాంటిది. సేవకుడు వాక్య ప్రధానం, సేవకునికి వాక్యే ప్రాథమికం. సేవకునికి వాక్య ప్రాధాన్యత తప్పనిసరి. అందుచేత అబ్రాము విశ్వాసం, ఊరులోనే ఉండడం దేవుడు కోరుకోలే. ఊరు విడిచి వెళ్ళాలని కోరుకున్నాడు. అందుచేత నీవు లేచి నీ దేశము నుండి. ఒకటి, దేశాభిమానం ఉండకూడదు అని చెప్తున్నాడు. ప్రాంతీయ అభిమానం ఉండకూడదు. అన్ని చోట్లకు వెళ్ళగలగాలి. సుఖమైన ప్రాంతాలకు వెళ్ళడం అనేది మన మ్యాథమెటిక్స్. సుఖమైన ప్రాంతాలనే కోరుకుంటే మిషనరీలు మన దేశం దాకా వచ్చి ఉండేవాళ్ళు కాదు. మనం వాక్యం లేకుండానే చచ్చి ఉండేవాళ్ళం. త్యాగం చేశారు, వారి దేశాన్ని విడిచిపెట్టారు, వారి సుఖాలను విడిచిపెట్టారు, సౌఖ్యాలను విడిచిపెట్టారు, దేశాలు దాటి మన మధ్యకు వచ్చి
పరిచర్య చేసిన కారణం చేత మనకు వాక్యము లభించింది. అందుచేత ప్రియమైన వీక్షకులారా, ఆలకించండి, నీలో నిల్వ ఉన్న విశ్వాసం ఉన్నదే లేక నీకు లభించిన వాక్యం ఉన్నదే, అది నిల్వ ఉండేది కాదు, నిల్వ ఉండేది కాదు, నిల్వ ఉండడానికి వీలులేని స్వభావం కలిగింది. అందుచేత నీవు వెళ్ళి, నీవు లేచి నీ దేశము నుండి వెళ్ళాలి. దేశాభిమానానికి అతీతంగా, ప్రాంతీయ అభిమానానికి అతీతంగా వెళ్ళాలి అంటున్నాడు దేవుడు. రెండో మాట ఏమనంటే, నీ బంధువుల యొద్ద నుండి, బంధుప్రీతి, విశ్వాస యాత్ర, బంధుప్రీతికి అతీతం, బంధుప్రీతికి అతీతం. ఇక్కడ పనిచేస్తే నా చుట్టూ బంధువులు ఉన్నారు, చందాలు బాగా వేస్తారు, ఇది సేవ వైఖరి కాదు, సేవ వైఖరి కాదు, చందాల కోసం కాదు పరిచర్య, అనేకులు ఆత్మరక్షణ కొరకు. అది వ్యాపార సరళి. ఇక్కడ వ్యాపారం చేస్తే వ్యాపారం బాగుంటుంది అనుకోవడం, సరుకు బాగా అమ్ముడవుతుంది అనుకోవడం వ్యాపార సరళి. ఎలాగో అలాగే ఒకచో ఇక్కడ ఉంటే బంధుజనం ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆదరిస్తారు, ఆర్థికంగా సహాయం చేస్తారు అనేది దేవుడు అంగీకరించేది కాదు. బంధువుల నుండి కూడా వెళ్ళాలి, బంధుప్రీతికి అతీతంగా, ప్రాంతీయ తత్వానికి అతీతంగా. మూడవ మాట, నీ తండ్రి ఇంట నుండి అని అంటున్నాడు. తండ్రి ఇంట నుండి అంటే తండ్రి ఇల్లు అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళమని కాదు. తండ్రి అనేది మన కమ్యూనిటీకి, ఒక వ్యక్తి కమ్యూనిటీకి, కమ్యూనిటీ గుర్తించడానికి కీలకమైన అంశం ఏమిటంటే తండ్రి. తల్లి కమ్యూనిటీ మనకు అంటదు, మనం చూస్తున్నాం కదా సమాజంలో. తండ్రి ఎవరో అతని సామాజిక వర్గమే ఒక వ్యక్తికి లభిస్తుంది. అంటే ఏమిటి తండ్రి ఇల్లు అంటే? కుల మత లేక వ్యత్యాసాల అతీతంగా ఉండాలి. కులము మనకు అనుకూలము కాదు, కులం అనేది తండ్రి ఇల్లు. కులము అనుకూలము కాదు, నీ కులం వాళ్ళకే నువ్వు స్వార్థ చెప్పుకో మరప్పుడు. అందుచేత కొందరు కులాలు ప్రస్తావిస్తారు వాళ్ళ పేర్లలో కూడా, అది బైబిల్ అంగీకరించదు. అంటే ఆ కులం వాళ్ళు దగ్గర అవుతారని అందును బట్టి. ఈ టెక్నిక్స్, టాక్టిక్స్, ఈ మంత్రాలు, ఈ తెలివితేటలు దేవుడు అంగీకరించడు. దేవునికి ఏది అంటగడతావు నువ్వు? దేవునికి ఏ కమ్యూనిటీ అంటగడతావు? అబ్రాహాముతో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు లేచి, ఒకటి నీ దేశము నుండి, రెండు నీ బంధువుల నుండి, మూడు నీ తండ్రి ఇంటి నుండి. ప్రాంతీయ తేడాలకు అతీతంగా యాత్ర చేయాలి, బంధుప్రీతికి అతీతంగా యాత్ర చేయాలి, సామాజిక తేడాలు తారతమ్యాలకు అతీతంగా యాత్ర చేయాలి. అబ్రాహాము అలాగే చేశాడు, అబ్రాహాము అలాగే చేశాడు. అతడు బయలుదేరి దేవుడు చూపించు దేశానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు ఇలా చెప్తున్నాడని మనం భావించగలం, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి అంటే ఒకటి నీ దేశాన్ని విడవాలి, నీ బంధువులను విడవాలి, నీ తండ్రి ఇంటిని విడవాలి.
వాటికి అతీతంగా ఉంటే కానీ నేను నీకు చూపించు దేశానికి నీవు వెళ్ళలేవు అని చెప్పకనే చెప్పడం. అందుచేత దేవుని నువ్వు ఎన్నుకున్నప్పుడు, దేవుని నువ్వు కోరుకున్నప్పుడు దేవుని లక్షణాలు కూడా కోరుకోవాలి, దేవుని వైఖరి కూడా సొంతం చేసుకోవాలి. దేవుడు దేవుడే, నా వైఖరి వైఖరి అనుకుంటే వైఖరే గొప్పది దేవుని కంటే అవుతుంది. అందుచేత అబ్రాహాము దేవుని మాట విన్నాడు. అందుచేత లేఖనాల్లో ఏం చెప్పబడింది అంటే చాలా స్పష్టంగా ఈ మాటలు వాక్యంలో వ్రాయబడ్డాయి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని వ్రాయబడింది. యాకోబు పత్రికలో కూడా ఆ మాట స్పష్టంగా మనం గమనించగలం. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు ఇలాగూ వ్రాయించాడు. లేఖనాల్లో ఈ మాట స్పష్టంగా మనం చూస్తాం. యాకోబు పత్రిక దయచేసి చూడండి, బైబిల్లో చాలా వివరంగా ఈ మాటలు కనిపిస్తున్నాయి. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన 2వ అధ్యాయం యాకోబు పత్రిక 23వ వచనంలో ప్రస్తావించబడింది. దేవుని నమ్మడం యాత్రకు ఇంధనం. అబ్రాహాము యాత్రా ఇంధనం ఏమిటంటే దేవుని నమ్మడం. ఈ ఇంధనం అయిపోవడం, ఇంధనం రిజర్వ్లో ఉండడం, మళ్ళీ ఒక బంకులో ట్యాంక్ ఫుల్ చేసుకోవడం, ఇలాంటివి ఉండదు ఇంధనానికి. విశ్వాసం, నమ్మడం అబ్రాహాము యాత్రా ఇంధనం. అందుచేత అబ్రాహాము యాత్రా ప్రశ్నలు వేయలేదు. ఎటు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు తిరిగి రావాలి, ఏం చెయ్యాలి, ఈ ప్రశ్నలు ఉత్పన్నం కానేలేదండి. ఉత్పన్నం కానేలేదు. ఇది నమ్మకం. దేవుని నమ్మడం, నాణ్యమైన క్రమంలో దేవుని నమ్మడం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. దేవుని నమ్మడం ద్వారా ఒక వ్యక్తికి నీతి అబ్బుతుంది, నీతి అబ్బుతుంది. నీతి లేనివాడు కోతి కంటే పాడు అనే సామెత. దేవుని నమ్మడం అంటే అది ఒక వ్యక్తిలోని నీతికి సంబంధించింది, అవసరానికి సంబంధించింది కాదు. అవసరాన్ని బట్టి దేవుని నమ్మడం అయితే అవసరం తీరిన తర్వాత దేవుని నమ్మకపోతాం. అప్పుడు దేవుడు అవసరాల దేవుడు అవుతాడు. అందుచేత మానవులు ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క దేవునికి పోస్టింగ్ ఇచ్చారు. మానవుడు తెలివితేటలతో ఎలా ఉన్నాయో, మన అవసరాలకి ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క దేవునికి పోస్టింగ్ ఇచ్చాడు. ఈ అవసరం వస్తే ఫలాన్ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ డిపార్ట్మెంట్ అయింది, ఎంత వెర్రితనం. దేవుడు ఏ అవసరానికి సంబంధించిన వాడండి? దేవుణ్ణి నమ్మడానికి అవసరం కాదు, నీతి కావాలి. దేవుని నమ్మడం ద్వారా నీతి అబ్బుతుంది, మన రొట్టె విరిగి నేతిలో పడుతుంది. దేవుడు మనకు నీతిని ఇవ్వడానికి ఒక ప్రయోగాన్ని చేశాడు. పౌలు కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనిస్తే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగిన ఆయనను మన కోసం పాపముగా చేసెను. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా. దేవుడు నమ్మడం అనేది ఆ దినాల్లో అబ్రాహాము చేయగలిగాడు, కేవలం దేవుడు మాట్లాడడం ద్వారా. ఇప్పుడు కూడా దేవుడు అదే చేస్తున్నాడు, ఇప్పుడు కూడా అదే దేవుడు చేస్తున్నాడు. ఆ దినాలలో, ప్రారంభ దినాలలో, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు
కుమారుని ద్వారా మనతో మాట్లాడను. హెబ్రీ పత్రిక 1:2 యేసుక్రీస్తు దేవుని నీతికి మానవ రూపం, దేవుని నీతికి మానవ రూపం, దేవుని మూర్తి భవించిన నీతి యేసుక్రీస్తులో సంపూర్ణంగా మనం చూడగలం. దేవుని లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని భూమి మీద ఆయన జీవించాడు. దేవుడైన ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆ లక్షణాలతోనే వచ్చాడు భూమి మీదకి. దేవుని లక్షణాల్లో కొంచెం కూడా ఆయన నుండి దూరం కాలేదు. కారణం, పరలోకములో దేవుడుగా ఉన్న ఆయన నరలోకానికి మానవుడుగా వచ్చాడు. దేవుడు దేవుడుగా వస్తే మానవులు అంగీకరించరు. పైగా అందరికీ అందడు. రాజులో, అధిపతులో, కుబేరులో ఆయన్ని కైవసం చేసుకొని దేవుణ్ణి ప్రైవేటీకరణ చేసుకుంటారు. అందుచేతనే యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు రాజమందిరానికి వెళ్ళారు, రాజభవన్కు వెళ్ళారు. ఎందుకు? ఆయన అక్కడ జన్మించి ఉంటాడేమోనని. అక్కడ జన్మించి ఉంటే మనకు లభించేవాడు కాదండి. హేరోదు వదిలేవాడు కాదు, హేరోదు రానిచ్చేవాడు కాదు మనలను. అందుచేత ఆయన అత్యంత సామాన్యుడుగా, అత్యంత సామాన్యుడుగా జన్మించాడు. కన్యమరియ గర్భాన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అందరికీ అందుబాటులోనికి వచ్చాడు. పేద సాదలక, ధనికులకు దరిద్రులక, కుబేరులకు కుటికి లేని వారిక, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ఫామ్లో దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన నీతిని భూమి మీద మనుష్యులకు ప్రవర్తన ద్వారా కనుపరిచాడు. మనము కూడా ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరిగిన ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేశాడు. ఆయన పాపం చేయలేదు, యేసుక్రీస్తు పాపముగా చేయబడ్డాడు. ఇశ్రాయేల్ పైకెత్తింది ఇత్తడి సర్పాన్ని, అది సర్పం కాదు, సర్పముగా చేయబడిన ఇత్తడి. యేసుక్రీస్తులో పాపము లేదు, పాపి కాదు ఆయన, పాపముగా చేయబడ్డాడు. మన పాపాలు ఆయన భరించాడు అన్నమాట, మన అతిక్రమాలు ఆయన సహించాడు అన్నమాట, మన పాపాలను ఆయన స్వీకరించినందు చేత మరణం అనుభవించవలసి వచ్చింది. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగిన ఆయనను మన కోసము పాపముగా చేశాడు. దేవుని అంగీకరించడం ద్వారా ఒక వ్యక్తి నీతికి దాసుడు కాకపోతే దేవునికి దాసుడు కాలేడు. అదే అబ్రాహాముతో చెప్తున్నాడు అన్నమాట. నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఈనాడు ప్రపంచాన్ని ఏలుతున్న సమస్యలండి ఇవి, ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేస్తున్న సమస్యలు ఇవి, ప్రపంచ పటాన్ని ముక్కలు చేసిన సమస్యలు. ప్రాంతీయ అభిమానం, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, సామాజిక వ్యత్యాసాలు. అందుచేత దేవుని నమ్మిన వారిలో స్పష్టమైన వ్యత్యాసం, ఆ రేఖ కనిపించకపోతే, మనం పరలోకంలో కనిపించకపోతే ఆశ్చర్యం లేదు. అందుచేత అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. దేవుడు చూపించు దేశం మనకు పరలోకం కాదా? అబ్రాహాముకు
అబ్రాము జనాంగానికి కనాను, మనకు పరమ కనాను, మనకు పరమ కనాను. అక్కడికి చేరాలి అంటే ఒకటి, దేవుని నమ్మాలి. నమ్మడం అంటే రోమీయులకు రాసిన పత్రిక 10:9 యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లోండి తిరిగి లేచిని హృదయమందు విశ్వసించిన ఎల్లా రక్షించబడదువు. నమ్మావా? అయితే నీతి నీ సొంతమవుతుంది. దేవుని నీతి మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు అయిన దేవుడు నీతికర్త అయినా, నీతిదాత అయినా, నీతి విధాత అయినా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన హృదయంలో చేర్చుకొని పాపక్షమాపణ పొంది నీతియుక్తమైన జీవితాన్ని జీవించి భక్తి విశ్వాసాలతో కొనసాగడానికి ప్రభు అయిన దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ శతసేవకుల సందేశాల ప్రహసనంలో మన యాత్ర ప్రశ్నించబడుతుంది. మన యాత్ర ప్రభు ముందు ప్రదర్శించబడుతున్నది. విశ్వాస యాత్రలో కొనసాగుతూ నీతిగలవారుగా జీవిస్తూ ఖ్యాతి కలిగి జీవించున్నట్లుగా ప్రభు అయిన దేవుడు తన సమృద్ధి సహాయాన్ని మనకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందలారు. మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి స్తోత్రాలు. ఆలకించిన వీక్షకులను దీవించండి. నాణ్యమైన విశ్వాసం, నాణ్యమైన భక్తి, నాణ్యమైన నీతి కలిగిన వారే జీవించడానికి మీ లేఖనాల ద్వారా హెచ్చరించారు. మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలకించి ఆశీర్వదించబడినట్లుగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దీవెన టీవీ పరిచర్యలు మరింతగా దీవించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వీక్షకులారా, ఆలకించిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను విజయవాడ అయోధ్యానగర్లోని గాస్పుల్ హాల్ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘ కాపరిగా పరిచయం చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా పరిచయాలు కొనసాగుతున్నాయి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయా ప్రాంతాల్లో నిలిచి దేవుని కొరకు పరిచర్యలో కొనసాగుతున్నాను. అయోధ్యానగర్లో ఉండే ప్రార్థనా మందిరం నా చిరునామా కనుక మాది అయోధ్యలో ప్రార్థనా మందిరం. గుర్తుపెట్టుకోండి. ప్రార్థించండి, వాక్యాన్ని ఆలకించండి, మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా వర్ధిల్లినట్లుగా ప్రభుని ఆశించండి. మాట్లాడాలని కన్సల్ట్ చేయాలని ఆశించిన వారు 9848407665 సంప్రదించండి. మీకున్న ఆధ్యాత్మిక అనుమానాలు కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థనా సహాయం కానీ పొందగలరు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించుగాక. ఆమేన్. ఓ సోదరులారా, వేగిరమే వినుటకు రారండి.